ఏంటి అంచనాలు ఏమన్నా తారుమారయ్యే అవకాశం కనిపిస్తుందా? చివరి నిమిషంలో చాలా సీన్లు జరిగాయి. ప్రధానంగా ఏబి వెంకటేశ్వరరావు గారు వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు సరిగ్గా జరగట్లేదని చెప్పడం, తన దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయంటూ ఆయన ఒక లేఖ రాయడం, ఇదేమన్నా ట్విస్టా? ఎందుకు ఆయన ఫైనల్గా ఈ తరహా డిసిషన్ తీసుకున్నారనుకుంటున్నారు? సార్, తిరుపతి పార్లమెంట్ కు సంబంధించినటువంటి ఉప ఎన్నికలు, ఈరోజు తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. చాలా ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని చెప్పాలి. పెద్ద ఎత్తున కూడా ఓటర్లు ఈ కరోనా లాంటి సమయంలో కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం, ఈ తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎలా అయినా ఎదుర్కోవాలనే ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీ రకరకాలుగా ఎలిగేషన్స్ చేయటం, లేదంటే కుట్రపూరితమైనటువంటి కొన్ని కథనాలను ప్రసారం చేయటం, వాళ్ళకి సంబంధించినటువంటి మీడియాలో ప్రతిదాన్ని ఏదో ఒక విధంగా రాజకీయం చేయటానికి రకరకాలుగా ప్రయత్నించిందని చెప్పాలి. దాంట్లో ప్రధానంగా మీరు ఈ పోలింగ్ కంటే ముందు ఏదైతే ఈ ప్రచార సమయంలో నారా లోకేష్ కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా సంస్థలు కావచ్చు, ఆఖరికి ఏబి వెంకటేశ్వరరావు అనే ఒక వ్యక్తితో కూడా ఏ విధంగా వాళ్ళు ఈ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఏదో ఒక సిబిఐకి ఒక లెటర్ రాశారు అనేది ఒకటి తీసుకొని వచ్చి చేసినటువంటి మీరు అన్ని చూశారు. అంటే ఈ మాట ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది మార్చి 15వ తారీఖు 2019వ సంవత్సరంలో హత్య జరిగింది. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు అక్కడ కడప జిల్లాకు సంబంధించి మంత్రిగా ఉన్నది, ఈ రోజు భారతీయ జనతా పార్టీలో ఉండి ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున మంత్రిగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు. ఆల్రెడీ హత్య జరిగినప్పుడు మేము సిట్ విచారణ వద్దు, సిబిఐ విచారణ చేయాలని చెప్పి మొట్టమొదట అడిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా వివేకానంద రెడ్డి గారి కుమార్తె అయినటువంటి సునీతారెడ్డి గారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సంబంధించినటువంటి దాంట్లో ఇవన్నీ మేనిపులేట్ చేస్తారు, ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి గారు దీని వెనక ఉన్నారనేది బలమైన అటువంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అది చేయొద్దని చెప్పి మేమే చెప్తాం. ఆ రోజు ఇంటెలిజెన్స్ అధికారిగా ఉంది ఎవరు? ఏబి వెంకటేశ్వరరావు గారు. మరి మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆ రోజు మీరు ఎందుకు ఇప్పుడు మీరు ఆరోపిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకు పిలిచి కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయలేదు? ఎందుకు మీరు లేదంటే ఎఫ్ఐఆర్ లో వాళ్ళ పేర్లు కూడా పెట్టలేదు? అంటే మీ దగ్గర మీ ఇప్పుడు రాజకీయంగా దీన్ని వాడుకోవడం కోసం ఈ ఎన్నికల సమయంలో ఏదో ఒక సిబిఐకి నేను ఆధారాలు అంటే ఒకటి మీరు అన్నది కరెక్టే, ఆ టైంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆయనే ఉన్నారు, అందుకే చెప్తున్నారు నా దగ్గర కొంచెం సమాచారం ఉంది అని చెప్పినా సరే దాన్ని తీసుకోవడానికి సిబిఐ ఆసక్తి చూపించట్లేదు. అప్పట్లో నిఘా సిబ్బందిని అవినాష్ రెడ్డి గారు కనీసం లోపలకు కూడా అనుమతించలేదు అనేది, అప్పుడు ఏం జరిగిందో మొత్తం నేను చెప్తానన్నా సరే సిబిఐ తీసుకోలేదు అనేది. వైఎస్ఆర్సీపీ తరఫున మీరైనా చెప్పొచ్చు కదా సిబిఐకి ఆయన దగ్గర వెంకటేశ్వరరావు గారి దగ్గర ఏదో ఇన్ఫర్మేషన్ ఉందంట తీసుకోండి అని చెప్పి ప్రభుత్వం తరఫున లేఖ అయినా రాయొచ్చు కదా, ఎందుకు రాయలేదు? మేము రాయాల్సిన పని ఏముంది సార్? ఇప్పుడు 20-25 నెలలు అయింది వివేకానంద రెడ్డి గారు హత్య జరిగి. ఈ 25 నెలల కాలంలో మీరెందుకు సిబిఐకి మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరెందుకు ఇవ్వలేదు? 25 నెలల కాలంలో ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి ఒక రోజు ముందుగా ఎందుకు మీరు ఒక ప్రత్యక్షం అయిపోయి లెటర్ రాశారు సిబిఐకి, లేదంటే ప్రెస్ మీట్ పెట్టో లేదంటే ప్రెస్ నోట్ రిలీజ్ చేసో ఎందుకు చెప్పారు? అంటే ఈ 25 నెలల కాలంలో మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను మీరే దాచేసుకున్నారా, లేదంటే మీ దగ్గర ఆధారాలు లేవా, లేదంటే ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? ఆ రోజు మరి మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఆధారాలు ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు? అదే విధంగా సిట్ విచారణ అంతకుముందు ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినా కూడా 10 నెలల పాటు సిట్ విచారణ జరిగింది కదా, అప్పుడు ఎందుకు చెప్పలేదు? సిబిఐ విచారణ సంవత్సరం నుంచి చేస్తుంది కదా, ఈ సంవత్సరం నుంచి ఎక్కడ నిద్రపోయాడు మరి ఏబి వెంకటేశ్వరరావు ఆధారాలు ఉంటే? ఈ సంవత్సరం నుంచి ఆధారాలను మీరు చెప్పకుండా ఆయన కడప సిబిఐ కడప వచ్చింది, పులివెందుల ఈ ప్రాంతాలన్నింటిలో పర్యటించింది కదా, అప్పుడు మీరు హైదరాబాద్ లోనూ విజయవాడ లోనూ ఉన్నారు కదా, మీకు కోతవేటి దూరమే కదా, మరి వెళ్ళేందుకు సిబిఐకి మీరు ఇవ్వలేదు? ఇప్పుడు ఎందుకు మీరు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇవన్నీ ప్రస్తావిస్తున్నారు? అంటే ఇక్కడ ఏమీ లేదు, మీరు ఎవరికి రాజకీయంగా చంద్రబాబు నాయుడుకి ఏదో కనుక లబ్ధి చేకూర్చడానికి అప్పుడు ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేశారు, మళ్ళీ ఇప్పుడు ఇంటెలిజెన్స్ అధికారిగా లేకపోయినా ఏదో ఒక రాజకీయంగా లబ్ధి చేకూర్చడం కోసం ఇటువంటి చేస్తున్నారనేది నిజం కాదా? వీటన్నిటి కూడా సమాధానాలు చెప్పాలి కదా శేఖర్ గారు. అవినాష్ రెడ్డి గారి గురించి ప్రస్తావించినప్పుడు అసలు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు డేట్లతో సహా నేను మీకు చెప్తానండి, ఎందుకంటే మార్నింగ్ 6 గంటల సమయంలో ఆ రోజు ఏదైతే జమ్మలమణుకు పర్యటనకి అవినాష్ రెడ్డి గారు వెళ్తుంటే 6:30 ఆ సమయంలో ఫోన్ వస్తే ఆయనకి, ఆయన ఇంటి దగ్గర ఒటాటుకు బయలుదేరి వచ్చారు వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిందని చెప్పి వివేకానంద రెడ్డి గారు బామర్ది ఫోన్ చేసి చెప్తే
నువ్వు బావగారు ఇంటికి వెళ్ళండి, అక్కడ ఆయన చనిపోయారంట అంటే ఆయన హుటాహుటిన వచ్చారు. అప్పటికే అక్కడికి జనాలు వచ్చున్నారు. 6:43 ప్రాంతంలో ఏదైతే పోలీసులకు ఫోన్ చేశారు అవినాష్ రెడ్డి గారు, ఏదైతే స్థానిక పులివెందులకు సంబంధించి 7 గంటలకు చేశారు, మళ్ళీ రాలేదు పోలీసులు. 7:07కి చేశారు రాలేదు, 7:09కి చేశారు రాలేదు, 7:13 సిఐ ఎవరైతే శంకరయ్య ప్లస్ అక్కడ పులివెందులకు సంబంధించినటువంటి పోలీసులు వచ్చారు, అప్పుడే చెప్పారు ఇది అనుమానాస్పద వృత్తి అని చెప్పి మొట్టమొదటి చెప్పింది అవినాష్ రెడ్డి గారు. మీరు అవినాష్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు కదా, ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటిది ఇది అనుమానాస్పద వృత్తి అని చెప్పి, ఏదైతే వివేకానంద రెడ్డి గారి కూతురు కుమార్తె సునీత రెడ్డి గారు వచ్చేదాకా పోస్ట్ మార్టం చేయొద్దని చెప్పి అక్కడ అక్కడ పోలీసులు అన్ని తీసుకుని వెళ్ళి డెడ్ బాడీని హాస్పిటల్ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంచిన పోస్ట్ మార్టం వచ్చినాకే చేయాలని చెప్పి వీళ్ళందరూ కుటుంబ సభ్యులు అందరూ అనుకుని ఒక నిశ్చయానికి వచ్చి చేశారు. సో అంటే ఇక్కడ ట్రాన్స్పరెంట్ గా జరిగింది, దాంట్లో ఎక్కడా కూడా రెండు ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకటి, హత్య సమయంలో కుట్రకోణం జరిగిందా, ఇప్పుడు ఆ సమాచారాన్ని బయట పెడతానన్నా తీసుకోలేదు అని ఇప్పుడు మాట్లాడడంలో కుట్రకోణం ఉందా? సూటిగా మీరే ఆలోచన చేయండి. మీరు సుదీర్ఘకాలంగా జర్నలిజం లో చేస్తా ఉన్నారు, సో మీకు అన్నిటికీ అవగాహన ఉంది కాబట్టి మీరే చెప్పండి. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిజంగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, సిట్ విచారణ మేము ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా కూడా కొత్త సిట్ వేసినప్పుడు మీ దగ్గర ఆధారాలు ఉంటే సిట్ కు డైరెక్ట్ గా మీరు వెళ్ళి ఎందుకు కలిసి ఏవి వెంకటేశ్వరరావు గారు ఇవ్వలేదు? ఇది రెండో పాయింట్. లేదా మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు మీడియా ముందుకు ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు? యాజే మీకు బాధ్యత ఉంటే చేయొచ్చు కదా. 3. 4. సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ చేసి 7 అయింది. పోయిన మార్చిలో సిబిఐ విచారణకి హైకోర్టు ఆదేశించింది. అప్పుడు కూడా సిబిఐ విచారణకు ఆదేశించే ముందు హైకోర్టు అడిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీకు సిబిఐకి అడుగుతా ఉన్నారు కాబట్టి సిబిఐకి ఇస్తే మీకు ఏమైనా అభ్యంతరకరమా అంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినాకే సిబిఐకి ఇచ్చింది. మాకేం అభ్యంతరాలు లేదు, సిబిఐకి ఇవ్వమని చెప్పాం. అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా దీన్ని అంటే ఇంత ఈ సంవత్సరం నుంచి సిబిఐ విచారణ చేస్తున్నప్పుడు మీ దగ్గర ఆధారాలు ఉంటే ఎందుకు ఇవ్వలేదు? అసలు మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? ఆ ఆధారాలు ఎప్పుడు వచ్చినాయి? వీటన్నిటి మీద మీరే డైరెక్ట్ గా ఓపెన్ గా మీడియా ముఖంగా వెల్లడించండి. మీ దగ్గర ఆధారాలు ఉంటే, ప్రూఫ్స్ ఉంటే ప్రజలకు తెలిసింది కదా అప్పుడు వాస్తవాలు. అంటే ఎన్నికల జరుగుతుంది, తన దగ్గర వాస్తవాలు ఉన్నాయనే ఉద్దేశపూర్వకంగానే ఆయన్ని సస్పెండ్ చేశారు అనేది కూడా. సరే, ఇప్పుడు ఆధారాలు ఉంటే ఆయన సిబిఐకి ఇవ్వమంటున్నాం కదా, సస్పెండ్ కి దీనికి ఏం సంబంధం? అంటే ఆధారాలు మీన్స్ ఆయన తెలిసిన సమాచారం ఇవ్వడం, అది ఆయన అప్పుడు ఏం జరిగిందో వాస్తవాలు చెబుతారు అనేది. ఏబి వెంకటేశ్వరరావు అనేవాడు నీతిమంతుడా, అవినీతి పరుడా, కరప్షన్ లో ఎటువంటి దిట్ట, ఏ విధంగా 23 మంది ఎమ్మెల్యేను కొనుగోలు చేసి ముగ్గురు ఎంపీని కొనుగోలు చేయడంలో కీలక పాత్ర పోషించాడు, ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఫోన్లు ట్యాపులు చేశాడు, ఏ విధంగా దేశ ద్రోహానికి సంబంధించినటువంటి కేసులు ఆయన మీద ఈరోజు నమోదయ్యి ఉన్నాయి, ఏదైతే రక్షణ పరికరాలకు సంబంధించినటువంటి కొనుగోలు వ్యవహారాలు, ఇవన్నీ ప్రజలకు తెలియకుండా ఈయన ఒక పెద్ద నీతిమంతుడు లాగానే.